నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. పరిశ్రమలు లేవు, ప్లాట్లు వెనక్కి రావు, రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో ఏళ్ల తరబడి వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయంటూ తెలంగాణపై కథనాన్నిచ్చారు దివంగత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న దేశంలోనే తొలిసారిగా నేతన్న భీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే 15 స్థానాల్లో సీఎం కేసీఆర్ ఉండరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. పేదల ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన మౌలిక వసతులు, ఇంగ్లీష్ మీడియం అమలు, ద్విభాషా పుస్తకాలపై ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ బృందం ప్రశంసలు గురిపించింది. ఏది నిజం, తడబాటు కాదు అధికారు ఎడబాటు, స్కూళ్ల మ్యాపింగ్పై ఈనాడు అడ్డగోలు రాతలంటూ స్టోరీ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన మౌలిక వసతులు, ఇంగ్లీష్ మీడియం అమలు, ద్విభాషా పుస్తకాలపై యూపీ విద్యాశాఖ బృందం ప్రశంసలు గురిపించింది. తాగినా ఇన్ని అబద్ధాలు కష్టమే. బాబు ప్రయోజనాల కోసం ఎంతకైనా అంటున్న రామోజీ బార్ లైసెన్సులతో ప్రభుత్వానికి భారీ ఆదాయం అంటూ రాతలు, అంతపెట్టి లైసెన్సులు తీసుకున్నవారు ధరలు పెంచేస్తారని ఆక్రోషం అంటూ స్టోరీ ఇచ్చారు. ఈనాడు తెలంగాణ. రెవెన్యూ వ్యవస్థ, భూ రికార్డుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గ్రామ రెవెన్యూ అధికారుల శకం మూసింది. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న 3వ విడత పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రిలో శ్రీకారం చుట్టుతున్నారు. నేతన్న భీమా అమలుకు ఎల్ఐసితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, గృహ నిర్మాణ పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇదేనా నిషేధం, మద్యంపై మడం దిప్పిన ప్రభుత్వం అంటూ గత కొంతకాలంగా తరచుగా రాస్తున్న వార్తను మళ్ళీసారి ఈ పత్రిక రాసి తన విద్వేషాన్ని వెళ్ళగక్కింది. మాజీ మంత్రి వివేక హత్య కేసులో 3 నిందితులకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. నమస్తే తెలంగాణ. దళిత బంధుకు నిధులు కొరత లేదని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న భీమా పథకం అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే ప్రభుత్వ రంగ బ్యాంకులు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు రుణాలు మంజూరు చేశాయని కేంద్రం లోక్సభలో తెలిపింది. వార్త. రెవెన్యూ శాఖలో సర్ప్లస్గా ఉన్న వీఆర్ఓలను ఇతర శాఖలకు సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటి నుంచి ప్రారంభమవుతుంది. కాంట్రాక్టర్ల బిల్లులు, కమిషన్లు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సారాంశమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సూర్య. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మహిళల సంక్షేమం, భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వ విధానాలు, అమలు తీరుపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ఆసక్తిగా తెలుసుకున్నారు. నవతెలంగాణ. భారతదేశ స్వతంత్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అన్ని కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలని సిపిఎం పిలిపించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరించాలన్న తన విధానాన్ని మార్చుకోవాలని పోస్టల్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. మన తెలంగాణ. విఆర్ఓలను రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలన్న తమ విజ్ఞప్తిని ప్రభుత్వం విస్మరించిందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రభ. కృష్ణానది మిగులు జలాల్లో ఏపీ తెలంగాణ మధ్య వాటాలు నిర్దేశించే అంశం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిశీలనలో ఉందని జలశక్తి మంత్రి బిందేశ్వర్ తుండూ చెప్పారు. వెలుగు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు పట్టిన గతే త్వరలో సీఎం కేసీఆర్కి పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రజాపక్షం. 4 కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దక్కన్ క్రానికల్. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ను ఈ నెల 4 దాకా ఈడీ కస్టడీకి అప్పగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోవచ్చు. హిందూ. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు ముంబై పోలీసులు తుపాకీ లైసెన్స్ జారీ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, లోక్సభ నుంచి 4 కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. హన్స్ ఇండియా. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. దాని వేధింపులకు ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగని రౌత్ను చూస్తే గర్వంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
5G స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. ఈసారి రికార్డు స్థాయిలో 1.5 లక్షల కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్. దేశంలో ఆర్థిక మాంద్యం నియంత్రణలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పార్లమెంట్లో సభా గౌరవాన్ని తగ్గించొద్దని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు పిలిపించారు. తెలంగాణ టుడే. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న దేశంలో తొలిసారిగా నేతన్నకు భీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. రైతు భీమా తరహాలో 60 ఏళ్లలోపు వయసున్న నేత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇవి ప్రధానంగా ఇప్పటికొచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన విశ్లేషణ